మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ గారి అంత్యక్రియల్లో భాగంగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. తన స్వస్థలానికి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లోనే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే డి శ్రీనివాస్ గారికి సంబంధించి ఇప్పటికే చాలామంది కూడా బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. డి శ్రీనివాస్ గారు అనే లేరు అనే లోటుని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చెప్పడం జరుగుతుంది. దాదాపు ఎన్నో పదవులు చేసిన డి శ్రీనివాస్ గారు ఇవాళ లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని ఏదైతే డి శ్రీనివాస్ గారి పార్థివ దేహానికి సంబంధించి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకి తీసుకురావడానికి కూడా అన్ని పూర్తి ఏర్పాట్లు చేశారు అని చెప్పేసి ఇప్పటికే ధర్మపురి సంజయ్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలామంది కార్యకర్తలు వచ్చి ఆయనని పరామర్శించడం కూడా జరుగుతూ ఉందని చెప్పేసి తెలుస్తూనే ఉంది. ఏదైతే అరవింద్ గారి గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న అరవింద్ గారు ఇప్పటికే ఈ న్యూస్ తెలుసుకున్న తర్వాత హైదరాబాద్కు 2 గంటల సమయంలో చేరుకుంటారు అని చెప్పేసి తెలుస్తుంది. 2 గంటల తర్వాత డి శ్రీనివాస్ గారి పార్థివ దేహాన్ని నిజామాబాద్ తరలిస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే డి శ్రీనివాస్కి సంబంధించిన నివాసంలోనే అతని పార్థివ దేహాన్ని పెట్టి అక్కడ ఏదైతే చాలామంది వస్తారు కాబట్టి కార్యకర్తలు అతన్ని కడసారి చూసేందుకు చాలామంది వస్తున్న సిచ్యువేషన్లో భాగంగా ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రోడ్స్ కావచ్చు, అక్కడున్న ఆ ఏరియాలో డి శ్రీనివాస్కి సంబంధించిన నివాసం ఆవరణలో కూడా ఇప్పటికే అన్ని పరిస్థితులు కూడా చాకచక్యంగా చేస్తూనే ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అంత్యక్రియ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా మెయిన్గా ఫోకస్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదైతే రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ నాయకులు కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొంటారు అనేది ఒక ప్రాథమిక సమాచారం వస్తూనే ఉంది. సో అందువల్ల ఇప్పటికే ఈ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చి అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనే దానిపైన కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చాలా మోస్ట్ సీనియర్ అయినటువంటి డి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే కీలక పదవులు కూడా చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 1989 నుంచి 2004 వరకు కూడా కంటిన్యూగా 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు అని చెప్పేసి కూడా మనకి తెలిసిన విషయమే. కాకపోతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఇప్పటికే చాలామంది కార్యకర్తలు ఈ వార్తను అయితే జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. ఈ అంత్యక్రియ ఏర్పాట్లో భాగంగా ఇప్పటికే చాలా వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది తన స్వస్థలానికి సంబంధించిన ఏదైతే తన ఓన్ ప్రాపర్టీలోనే ఈ అంత్యక్రియలు చేస్తున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూనే ఉంది. ఇప్పటికే జేసీబీల ఆధారంగా పూర్తిగా ఏదైతే ఇక్కడ చెట్లు అవి ఏవైతే ఉంటున్నాయో పిచ్చి చెట్లకు సంబంధించి మొత్తం తీసేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం తీసేసిన తర్వాత చాలామంది కార్యకర్తలు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే పూర్తిగా అన్ని సన్నద్ధం చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ తీసేసిన తర్వాత ట్రాక్టర్స్ అదేవిధంగా టిప్పర్లతోని మనకి భర్తీ పోసి ఇదంతా లెవెలింగ్ చేస్తారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూనే ఉంది. చాలామంది ప్రజలు వచ్చేవాళ్ళు ఉంటారు, కార్యకర్తలు వచ్చేవాళ్ళు ఉంటారు, శ్రేణులు చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నిలబడడానికి ఎలాంటి ఇబ్బంది ఉండద్దు. పార్కింగ్ ఏదైనా చాలామంది కార్లలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి A to Z ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. పోలీస్ అధికారులు కూడా మనకి ఇప్పుడే వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసేసి వెళ్తూ ఉన్నారు. అంటే చాలామంది మెయిన్ కార్యకర్తలు అదేవిధంగా మెయిన్ రాజకీయ ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది క్లియర్గా తెలుసుకుంటూ ఉన్నారు. సో మనకి ఇది కనిపించే బైపాస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఏదైతే హైదరాబాద్కి సంబంధించిన మెయిన్గా బైపాస్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఖండేశ్వర్ బైపాస్కి సంబంధించిన ప్రధాన రహదారి. సో డి శ్రీనివాస్ గారి ఇంటి నుంచి దాదాపు అంటే మాధవన్ నగర్ ఏదైతే పులాంగ్ మాధవన్ నగర్ పైనుంచి ఏదైతే మనకి ఇక్కడ మాధవన్ నగర్ బ్రిడ్జ్ ఉంటుంది ఒక రైల్వేకి సంబంధించి, అక్కడ నుంచే రూట్ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఆ రూట్ ద్వారానే ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడున్న ఎవరైతే ఈ వర్క్ చేపిస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఫైనలీ ఇప్పటికే ఏదైతే రేపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో డి శ్రీనివాస్ గారి అంత్యక్రియలు ఇక్కడే జరుగుతాయని చెప్పేసి కూడా ప్రాథమికంగా ధర్మపురి సంజయ్ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇక్కడ ఈ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.